पालना వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరం స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ ముందు చూపు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. अन्नी प्रांता अभिवृद्धि चंदबोता विषयानी सदर्भंग स्वतंत्र डेबई संवर तरह रेल मन नष्ट याबे आर मोटमोद आंध्र प्रदेश राष्ट्र अवतरण जरूर आ रोज उम्मड़ी राजधानी का उन्नी मद्रास वना तरह हईदराबाद अभिवृद्धि हईदराबाद अभिवृद्धि चंदन तरह रेल पदनालो संवस राष्ट्र विभजन जगह तरह यह रकम राष्ट्र नष्टो मन अंदर चूसा మళ్ళీ అటువంటి తప్పిదం జరగకూడదని మళ్ళీ ఆ రకంగా నష్టపోకూడదని మళ్ళీ ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చెంది ఒక ప్రాంతమే అభివృద్ధికి నోచుకొని మళ్ళీ అటువంటి తప్పిదం ఏదైనా జరిగితే మళ్ళీ రాష్ట్రం అంతా దానివల్ల నష్టపోకూడదని ఏదైనా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం తద్వారా రేపు ఉత్తరాంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ముందుకెళ్తాయి. తద్వారా 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తుంది అనేటువంటి ఒక ముందుచూపుతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతం.